హాయ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 4:00 స్టార్ట్ చేస్తున్నాను వీడియో అనేది. మిట్టు హ్యాపీగా బజ్జున్నాడు, నాకు మాత్రం 3:30-4 గంటలకి తెలివి వచ్చేస్తుంది. నైట్ 7 అయ్యేసరికి నిద్ర వచ్చేస్తుంది అనమాట. వెయిట్ లాస్ మనం మంచి ఫుడ్ మంచిగా వెయిట్ లాస్ తగ్గుతున్నప్పుడు మన టైమింగ్స్ కూడా చాలా వరకు చేంజ్ అయిపోతాయి అనమాట. సో బెస్ట్ ఎగ్జాంపుల్, నేను చాలా వరకు వీక్లో నాకు ఇలాగే తెలివి వచ్చేస్తుంది. లేకపోతే నిద్ర నేను కనుక 7 దాటాక నీకు ఎప్పుడైతే నిద్ర వస్తుందో అప్పుడు పడుకోకపోతే మాత్రం మార్నింగ్ 4 గంటలకి ఎప్పుడైతే లేస్తే అప్పుడు నిద్ర పడుతుంది అనమాట. సో ఎందుకు లే అని చెప్పేసి మార్నింగ్ లేచిన వెంటనే మీరు మీ హెయిర్ని మంచిగా కూమ్ చేసుకొని కొంచెం మంచిగా టై చేసుకున్నారంటే మీకు ఆ నిద్ర మత్తు మళ్ళీను ఏదైతే డ్రిజీగా ఉంటుందో చూసారా, అవి ఏం కూడా ఉండవు. అండ్ ఈ నైట్ డ్రెస్ నేను ఆల్మోస్ట్ 3 మంత్స్ బిఫోర్ వేసుకున్నాను, మీకు ఫొటోస్ అవి షేర్ చేశాను కదా, ఫొటోస్ వీడియోస్. సో నా వెయిట్ వచ్చేసి ఇలా ఉంది. ఆల్రెడీ నిన్న నేను ఫుల్ డీటెయిల్స్తో నేను ఎలా అయితే చేస్తున్నాను అనేది వెయిట్ లాస్ జర్నీ నేను మీకు షేర్ చేశాను. ఎవరైనా నిన్నటి వీడియో మిస్ చేసి ఉంటే ఒక్కసారి నిన్నటి వీడియో చూసేయండి, సో దట్ మీకు కొంచెం ఐడియా వస్తుంది నేను ఎలా అయితే వెయిట్ లాస్ ప్లాన్ చేసుకున్నాను అండ్ డీటెయిల్స్ అన్నీ కూడాను. అండ్ ఇక్కడైతే జస్ట్ చూపిస్తున్నాను, భలే ఉంది కదా, లూజ్ అయ్యింది టీషర్ట్. ఇంతకుముందు అయితే ఫుల్గా పట్టినట్టు ఉండేదన్నమాట. ఇది జివామి నుంచి తీసుకున్నాను, లాస్ట్ టైం నేను జివామి కొలాబ్ చేసినప్పుడు తీసుకున్నాను అనమాట. లాంగ్ బ్యాక్ ఇది, నైట్ డ్రెస్ కొత్తదేం కాదు. ఇది 3 మంత్స్ బిఫోర్ది అనమాట. ఈ వీడియో వచ్చేసి 3 మంత్స్ బిఫోర్ది. చూసారా, నేను ఆల్రెడీ షార్ట్లో పెట్టాను, లైక్ ట్రాన్స్ఫర్మేషన్లో పెట్టాను. 3 మంత్స్ జర్నీలో నేను ఎలా అయితే 19 కేజీస్ తగ్గాను కదా అని చెప్పి ఇది 3 మంత్స్ బిఫోర్ వీడియో అనమాట. ఇది ప్రజెంట్ వీడియో అనమాట. అండ్ చాలామంది నాకు కామెడీ అనిపించింది ఏంటంటే, టమ్మీ టక్కర్ యూజ్ చేశారా, లేకపోతే బాడీ ఇది ఉంటాయి కదా మనం టమ్మీస్ అవి లోపలికి వెళ్ళేది, బాడీ షేప్ వేర్ యూజ్ చేశారా అని అడుగుతున్నారు. నాకు అయితే అంత అవసరం లేదు షేప్ వేర్ యూజ్ చేసేంత. నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి అసలు ఆ డౌటే రాదు. సడన్గా చూసిన వాళ్ళకి మేబీ డౌట్ రావచ్చు, తప్పలేదు, కానీ నేనైతే అవేమి యూజ్ చేయట్లేదు. సో ఫేస్లో కూడా మీకు తెలిసిపోతుంది నా ఫేషియల్ ఫ్యాట్ కూడా చాలా వరకు తగ్గింది. దాన్ని బట్టి కూడా మీరు కూడా స్టార్ట్ చేయండి హెల్దీ వేలో లైఫ్ స్టైల్ కోసం. అండ్ ఈరోజు సారీ ఆఫ్ ద డే వచ్చేసి ఇది విఎస్ కోచర్ అనే పేజ్ నుంచి తీసుకున్నాను ఈ సారీ. వచ్చేసి మనకి బ్లౌజ్ కూడా వస్తుంది ఈ సారీతో, 1500 అనమాట బ్లౌజ్తో, రెడీమేడ్ బ్లౌజ్తో అయితే, లేకపోతే 1200 అలా వస్తుంది ఈ సారీ. అండ్ ఆ పేజ్లో కలెక్షన్ అయితే బాగుంది. నాకు ఇది డోలా సిల్క్ సారీ అనమాట, కలంకారీ ఇది కాబట్టి నేను తీసుకున్నాను. కలంకారీ ప్రింట్తో ఉన్నది, చాలా బాగుంది తెలుసా, నేను ఇది చాలాసేపు కట్టుకొని ఉంచుకున్నాను, అంత కంఫర్టబుల్గా ఉంది సారీ. అయితే సూపర్ ఉంది, ఎలిగెంట్గా అనిపించింది. అండ్ ఇలా బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ వచ్చింది కాబట్టి ఇంక నేను బ్లాక్ బ్లౌజ్ పేర్ అప్ చేసేసి వేసుకున్నాను. క్వాలిటీ అండ్ ఆల్సో ప్రైస్ రెండు కూడా బాగున్నాయి, నేను డిస్క్రిప్షన్ బాక్స్లో వాళ్ళు పే చేస్తాను, చెక్అవుట్ చేసేయండి. అండ్ ఆల్సో ఇది నేను 2-3 రోజుల చిన్న చిన్న క్లిప్స్ అలా యాడ్ చేస్తాను అనమాట, ఒకరోజే వీడియో కాదు ఇది. అండ్ ఇది నాది బ్రేక్ఫాస్ట్ ఈరోజు, 2 బ్రౌన్ బ్రెడ్లు టోస్ట్ చేసుకున్నాను, కొంచెం స్ప్రౌట్స్ ఇవి నేను బయట నుంచి తెప్పించేసాను, ఇంట్లో నాకు అంత రాదనమాట స్ప్రౌట్స్ చేయటం, ఇంక బయట నుంచి తెప్పించేస్తాను. అండ్ ఆల్సో 2 డేట్స్ అండ్ వాల్నట్స్ అనమాట. స్ప్రౌట్స్ చేసుకోవడం ఈజీ అంటారు కానీ నాకు ఎందుకో బద్ధకం అనమాట స్ప్రౌట్స్ చేసుకోవటం. కట్ చేయించావు మొత్తం బేబీ కటింగ్ లాగా? ఓకే, మా మమ్మీ కూడా నాకు బేబీ కటింగ్ చేయించింది. బేబీ కటింగ్ చేయించి జుట్టు ఎదగదంటారు కదా. కానీ పెద్దోళ్ళకి ఏం కావాలంటే చిన్నోళ్ళకి అదే కావాలి కదా, కంపేర్ చేస్తారు. నువ్వు ఏది చిన్నది సమానంగా చేసినా దానికి ఎక్కువ చేసావు అంటారు. కాదు మరి బాబు ఏమంట వీళ్ళ మధ్యలో ఓకే తోడు దొంగలాగా తీసుకురావట్లేదు. నువ్వు ఎన్నిసార్లు అడిగినా తీసుకురా ఒకసారి, దాన్ని చూసి చాలా రోజులు అయిందంటే తీసుకురావట్లేదు. కేక్ చేస్తానని చెప్పు, వస్తుంది అది, కేక్ చేస్తానని చెప్పు. కేక్ చేస్తానన్నారు అని చెప్పేసి అంటే వస్తుంది, కానీ నీకు ఇబ్బంది అయింది కదా నువ్వు పని చేసుకునేదానికి. అవును, నేనే అందుకే అప్పుడు చిన్నప్పుడు చూసాను కదా తీసుకురా అని చెప్పేసి అంటున్నా. మమ్మల్ని
మా మెయిడ్ నేను అలా మాట్లాడుకుంటాను అనమాట రోజు. వాళ్ళ పిల్లల గురించి ఎక్కువ అడుగుతుంటాను. తనకి ముగ్గురు పిల్లలు అనమాట, ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ పిల్లడు. సో మిట్టు బట్టలు అవి తనకే ఇస్తుంటాను. మిట్టుకి పొట్టు అయిపోతూ ఉంటాయి కదా, అవన్నీ తనకే ఇస్తుంటాను. అండ్ తను ఏంటంటే చాలా ఫ్రెండ్లీ అనమాట, అసలు పెద్దగా ఏం అడగదు. అంటే ఇవి ఇవ్వండి అవి ఇవ్వండి, నాకు నచ్చితే ఇస్తాను, లేదంటే లేదనమాట, ఇవ్వండి అది ఇది అని ఏదో ఉండదు. తను ఇప్పటి నుంచో మా ఇంట్లో చేస్తుంది. తను చాలా కంఫర్టబుల్గా ఫ్లెక్సిబుల్గా ఫీల్ అవుతుంది. ఏమైనా పని ఇన్కేజ్ అటు ఇటు చేసినా సరే నేను పెద్దగా ఇదో అని పట్టించుకోను, తనే చేస్తుంది అన్నట్టు ఉంటాను అనమాట. బాగా ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటాను అనమాట. తను పెద్దగా మాట్లాడదు, ఏదో అప్పుడప్పుడు అలా మాట్లాడుతుంది తప్ప పెద్దగా మాట్లాడదు అనమాట. మెయిన్ మేట్స్ పెద్దగా మాట్లాడకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతే మాత్రం మంచి కంఫర్టబుల్గా ఉంటుంది మనకి. ఇంతకుముందు చాలా వరకు మేట్స్ మారారు, కానీ ఇంతకుముందు లక్ష్మి అనే ఆవిడ చేసేది, ఆవిడ చాలా బాగా చేసేది. కాకపోతే ఆవిడ వాళ్ళ ఊరికి వెళ్ళిపోయి పల్లెటూరుకి వెళ్ళిపోయిందనమాట. తర్వాత ఈ తను తిని వస్తుంది రేణుకా అనమాట తన పేరు. తను చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. మార్నింగ్ వస్తుంది, మొత్తం క్లీన్ చేసేస్తుంది, క్లీన్ చేసేసి మాప్ పెట్టేసి సామాన్ తోమేసి వెళ్ళిపోతుంది వాకిలి కడిగేసి. అండ్ అలా అనమాట, అలా నార్మల్గా నార్మల్ మీకు మెయిడ్ ఉందా అని చెప్పి అడిగారు, దాని గురించి చెప్తున్నాను. అండ్ వంట విషయానికి వచ్చేస్తే ఈరోజు అయితే నేను పప్పు, ఆనపకాయ అండ్ ఆల్సో ఫ్రై ఒకటి చేస్తున్నాను అనమాట. అది కూడా పర్పుల్ క్యాబేజ్ ఉంటుంది కదా, అది చేస్తున్నాను అనమాట. అది నేను ఆల్రెడీ చాప్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. యాక్చువల్గా పర్పుల్ క్యాబేజ్ వచ్చేసి నేను సలాడ్స్లోకి అంత తీసుకున్నాను, కాకపోతే నేను సలాడ్స్లోకి అంత పెద్దది ఎందుకు లే, కొంచెం ఉంచి ఇంత అంటే నా చెయ్యిలో పట్టేంత పక్కన పెట్టుకొని మిగతావన్నీ కట్ చేసేసాను అనమాట. మిగతా క్యాబేజ్ అంతా కట్ చేసాను, క్యాబేజ్ అంతా మనం సలాడ్ చేసేసుకోం కదా అందుకని చెప్పేసి. అండ్ ఓన్లీ అదొక్కటి ఫ్రై కాకుండా నేను ఇక్కడ ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్న బీన్స్ అండ్ ఆల్సో పొటాటోస్ బీన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి తాలింపు వేసేసుకొని ఎండుమిరపకాయలు, పోపులు అండ్ కొంచెం వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసేసుకొని వేసుకుంటున్నాను. అండ్ పర్పుల్ క్యాబేజ్ ఉంది కదా పక్కన బౌల్లో పెట్టాను, అది కొంచెం బాయిల్ చేస్తాను. ఎందుకంటే క్యాబేజ్ మనం ఒకసారి బాయిల్ చేయాలన్నమాట, ఎందుకంటే దాని పచ్చివాసన పోద్ది అండ్ ఆల్సో పురుగు పుట్ర ఏదైనా ఉన్నా సరే వేడి నీటిలో మనం మరగబెడతాం కాబట్టి పోతుంది అనమాట. కొంచెం స్ట్రెయిన్ చేసేసి ఇలా వేసేసుకున్నాను, చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకున్నాను. ఎందుకంటే అసలు వీళ్ళకి డిఫరెన్స్ తెలియకూడదు, వీళ్ళకి ఏమైనా కొత్తది ఉండేసరికి ఏదో దీనిగా పెడతారు కదా ఫేస్, అందుకని చెప్పేసి నార్మల్ క్యాబేజీ అది పెద్దగా మీకు కలర్. అండ్ ఆల్సో ఈ పర్పుల్ క్యాబేజ్ వండడం ఫస్ట్ టైం అనమాట, నాకు భలే కలర్ఫుల్గా అనిపించింది. అండ్ అది కట్ చేసి నేను బౌల్లో వేసినప్పుడు కూడా మొత్తం బౌల్ అంతా కూడా పర్పుల్ కలర్, ఏదో డై చేసిన బట్టలు మనం నానబెడితే ఎలా ఉంటుందో అలా ఉంది. మరి నాకైతే టేస్ట్ అంత డిఫరెన్స్ ఏం అనిపించలేదు. ఏమో మరి సలాడ్స్కి ఎక్కువ యూజ్ చేస్తారు, నేను నార్మల్గా ఈ సలాడ్స్ అవి చేసుకుంటాను కదా పింట్రెస్ట్లో, వాటిలో నేను తీసుకొని చేసుకుంటాను ఫ్రెండ్స్ అని చెప్పాను కదా. సో అందులో పర్పుల్ క్యాబేజ్ ఎక్కువ యూజ్ చేస్తారు. అండ్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు క్యాబేజ్ అంత ఎక్కువ తినకపోవడం మంచిది, బట్ రేర్గా అంటే ఓకే, కానీ రెగ్యులర్గా అయితే మనం ఎలాగో క్యాబేజ్ రెగ్యులర్గా చేసుకోం కాబట్టి ఇలా చేసేసుకుంటున్నాను. అవి కొంచెం బాయిల్ చేసిన తర్వాత బాగా ఫ్రై అది చేసేసి కొంచెం మూత అది పెట్టి బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను. పక్కన రైస్ కూడా పెట్టేశాను. అండ్ నా యోగా అవన్నీ కూడా అయిపోయినాయి అప్పటికే. అండ్ ఆ తర్వాత కొంచెం ఏవైతే పప్పులు ఉప్పులు అవన్నీ ఏవేవైతే లేవో అవన్నీ ఫిల్ చేసేసుకుంటున్నాను. గ్రాసరీస్ అవి కూడా ఫిల్ చేసుకుంటున్నాయి కదా, మనకి ఎలాగో ఈరోజు 1వ తారీఖు ఏమైనా ఉన్నా లేకపోయినా మనం వెళ్ళి గ్రాసరీస్ అవి కొనుక్కోవచ్చు కదా, దాన్ని బట్టి ఏమున్నా ఏం లేవనేది కబోర్డ్స్లో చూసుకుంటున్నాను. ఇలా వంట చేస్తూనే మిగతా పనులు చేసుకుంటే బెటరు, మళ్ళీ దానికోసం ప్రత్యేకంగా అంటే వంటగదులు వేస్ట్ అనమాట. ఇలా మనం ఏదైనా వంట చేస్తున్నప్పుడే క్లీనింగ్ చేసేసుకోవడం ఒక పక్క, లేదంటే సర్దుకోవడము, ప్లాట్ఫామ్స్ ఖాళీ చేసుకోవడము, ఏదైనా రీఫిల్ చేసుకోవడం ఇలాంటివన్నీ చేసుకుంటే బాగుంటుంది. మనకు టైం ఏమైంది, మనం అలా వంటగదిలోనే ఉండాల్సిన పని ఉండదన్నమాట. అండ్ మా మెయిడ్ వచ్చేసరికి నేను వంట మొత్తం చేసేస్తాను, లైక్ మిట్టుకి బాక్స్ కూడా కట్టాలి కాబట్టి మెయిడ్ వచ్చేసేటప్పటికి ఇవన్నీ ఖాళీ అయిపోతాయి. అంటే వంట చేసేసి మొత్తం ఇవన్నీ చిన్న చిన్న బౌల్లో కూడా మార్చేసి ఇవన్నీ సింక్ దగ్గర పెట్టేస్తాను, తను క్లీన్ చేసేసుకుని వెళ్ళిపోద్ది అనమాట. మళ్ళీ తర్వాత రోజు కూడా సేమ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా 8 లోపే చేసేస్తున్నాను అనమాట. 8 లోపే చేసేస్తే ఇంక తను ఆల్మోస్ట్ ఒక 10 11 తన ఫ్లెక్సిబుల్ టైం బట్టి వస్తుంది, చేసుకొని వెళ్ళిపోతుంది అదనమాట. అండ్ ఇక్కడైతే పప్పు ఆనపకాయ నేను ఆల్రెడీ ఇందాక కుక్కర్ చూపించాను కదా, కుక్కర్లో పప్పు ఆనపకాయ ముక్కలు వేసేసి కుక్కర్ పెట్టేశాను. ఆ తర్వాత ఇందులో కొంచెం ఆనియన్స్, కరివేపాకు, తాలింపు ఇవన్నీ పెట్టేసుకొని ఇవి బాగా కొంచెం పసుపు ఉప్పు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఆ పప్పు ఇందులో వేసేసి ఉప్పు కారం వేసేసుకొని మరగబెట్టుకుంటాను అనమాట, కొంచెం మగ్గించుకుంటున్నాను. అంతే, రెండు కూడా అయిపోతాయి. అండ్ నాకు ఈరోజు నాకు కూడా ఇదే ఫుడ్, అంటే రైస్ కాదు, సేమ్ పప్పు ఆనపకాయ కర్రీ. పప్పు మనకు చాలా వరకు ప్రోటీన్ ఫుడ్ కాబట్టి, ఇది ప్రోటీన్ రిచ్ సోర్స్ ఫుడ్ కాబట్టి పప్పు మనం మ్యాక్సిమం ఇంక్లూడ్ చేసుకోవాలి మన డైట్లో. ఆ తర్వాత ఈ క్యాబేజ్ కూడా కొంచెం ఫ్రై వేసుకుంటున్నాను, అది ఫ్రై కొంచెం ఫ్రై అండ్ ఆల్సో కొంచెం పప్పు
ఒక రెండు చపాతీస్, ఆర్ నాకు కర్రీస్ నచ్చలేదు, కర్రీస్ ఎక్కట్లేదు అనుకోండి, ఆర్ అది ఫుల్ ఫ్యాట్ ఉన్న కర్రీ అనుకోండి, ఇంకా నేను కర్రీలు ఇంకా లంచ్ అంటే సలాడ్ మళ్ళీ స్మూతీ ఇలా చేసుకుంటున్నాను అనమాట. మన ఇష్టం అది. అండ్ నేను నిన్నైతే ఫుల్ వీడియోస్తో నేను పెట్టాను కదా, నేను ఇంకొక వీడియో వచ్చేసి ఇంకొక 5 kgs తగ్గాను అనుకోండి, ఆ హ్యాపీ అంటే 95, ఇప్పుడు 99 ఉన్నాను కదా, 95 కానీ 94 కానీ అలా వస్తే ఇంకా హ్యాపీగా నేను విత్ రెసిపీస్ అంటే ఇంకా కూర్చొని మాట్లాడడం కాకుండా రెసిపీస్ అలాగ నేను వాట్ ఈట్ ఇన్ డే ఒక వీడియో అలా పెడతానమాట. ఒక 5 kgs తగ్గితే ఇంకా ఆ హ్యాపీనెస్తో చేస్తాను నేను ఆ వీడియో. హ్యాపీనెస్తో చేస్తే ఏదైనా మంచిగా మనకి ఇదవుతుంది అంటారు కదా ఆ టైప్లో. ఇక్కడ కర్రీ కూడా అయిపోయింది. అండ్ ఈరోజు అయితే మిట్టుకి ప్యాన్ కేక్స్, నేను ఒక 2 రోజుల నుంచి ప్యాన్ కేక్స్ అడుగుతున్నాడు, ప్యాన్ కేక్స్ చేస్తున్నాను అనమాట. ఇది రెడీ టు మిక్స్ ప్యాన్ కేక్స్ ఉంటాయి కదా, అవి తీసుకొచ్చాను నేను లాస్ట్ టైం గ్రాసరీస్కి వెళ్ళినప్పుడు, అదే అనమాట. ఇది నార్మల్గా అయితే ఇంట్లో కూడా ప్యాన్ కేక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు, బట్ ఇంక మార్నింగ్ అవన్నీ ఎందుకు లే అని చెప్పేసి రెడీ టు మిక్స్ ఉంటుంది కదా, అది కూడా మనం ఇంగ్రీడియంట్స్ చెక్ చేసుకుని తెచ్చుకుంటాను, అది వేసేస్తాను అనమాట. నాకు ప్యాన్ కేక్స్ ఎందుకో అంత నచ్చం అనమాట, ఏదో ఒక రకంగా స్మెల్ వస్తుంది, బట్ మిట్టుకి చాలా ఇష్టం ప్యాన్ కేక్స్ అంటే. ప్యాన్ కేక్స్ మీద చాక్లెట్ సాస్ మళ్ళీ హనీ వేసుకొని తింటాడు అనమాట వాడు. ఇవి నేను నార్మల్గా వాడికి ఒక 2-3 ప్యాన్ కేక్స్ నాకు దిబ్బరడులు అనిపిస్తాయి ఎందుకో. సో ఇవి అయిపోయి ఇది 2-3 వేద్దాము, మిగతా ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం అని అనుకుంటే మిట్టు అవి చూసి టేస్ట్ చేసి మళ్ళీ వచ్చి అమ్మ అవి కూడా వేసి బాక్స్లో పెట్టి స్నాక్ కింద, అంటే స్నాక్ కిందకు లంచ్ బాక్స్ పెట్టేశాను కదా, ఈవినింగ్ తింటానమ్మా స్నాక్ నాన్న వచ్చేటప్పుడు అని చెప్పేసి అన్నాడనమాట. వాడికి ఏమైనా నచ్చితే వాళ్ళ ఫ్రెండ్స్కి పంచి పెడతాడనమాట. అది నాతో చెప్పడం అయితే వాళ్ళ ఫ్రెండ్స్కి అని చెప్పడు, నేను స్నాక్లో తింటాను నాకు బాగా ఆకలిసేస్తుంది ఈవినింగ్, నాకు లంచ్ సరిపోవట్లేదు, లంచ్ తినబుద్ధి వేయట్లేదు అని చెప్పేస్తాడు. ఇంకా సరేలే అని చెప్పేసి మళ్ళీ ఇంకొకరిది ఎవరిది తిండు వాడు తిండు వాడు ఇస్తాడనమాట. సేమ్ నా వచ్చేయో మరి ఎవరు వచ్చే తెలియదు కానీ ఎవరి దగ్గర నుంచి పెద్దగా తీసుకోడు, వాడు మాత్రం అందరికీ చేయాలనుకుంటాడు. సో అది మనవి, కొన్ని కొన్ని బుద్ధులు కూడా వచ్చేస్తాయి మన పిల్లలకి. అండ్ ఇక్కడైతే ప్యాన్ కేక్స్ అయిపోయాయి కదా, మిట్టు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, సార్ట్అవుట్ అయిపోయింది మిట్టు బ్రేక్ఫాస్ట్. నా బ్రేక్ఫాస్ట్ సార్ట్అవుట్ అయిపోయింది, ప్రవీణ్ బ్రేక్ఫాస్ట్ చూడాలి. ప్రవీణ్ ప్యాన్ కేక్స్ స్ప్రౌట్స్ ఏం తినరు, ఇడ్లీ దోశలు ఇవేది అంటారనమాట. అండ్ ఇక్కడ నేను లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసేసాను. అండ్ ఇది పర్పుల్ క్యాబేజ్ అన్నాను కదా, అది వాటర్ చూపిస్తాను కదా, వాటర్ ఎద్దు చూసారా ఎలా ఉందో. నాకు ఇవి వాటర్ పడే బుద్ధి వేయలేదు, అంత మంచి కలర్లో కనిపించే, బట్ పడేయకుండా ఏం చేసుకుంటాయి, వాటర్ మొక్కకేదో వేసాను అనమాట నేను ఆ సింక్లో పారేయకుండా. అండ్ మిట్టు లంచ్ బాక్స్ ఆల్రెడీ కట్టేశాను కదా, దాని ముందు మిట్టు స్నాక్ పెట్టమన్నాడు కదా, ప్యాన్ కేక్స్ అండ్ ఆల్సో క్యాబేజ్ బీన్స్ ఫ్రై. అండ్ ఇది నా ఈవినింగ్ది అనమాట, ఈవినింగ్ అంటే 4:00కి 3:00 అలా ఆకలేసినప్పుడు ఇలా పెట్టుకుంటాను పక్కన, టీవీ చూసుకుంటూ పక్కన అలా తింటూ ఉంటాను అనమాట. బాగుంటుంది అంటే మనకి ఇంకా సపరేట్గా చేసుకోవాలి, జంక్ వైపు వెళ్ళకుండా మనకు అలా బెస్ట్ అది. అండ్ ఇక్కడైతే ఈరోజు స్పెషల్ ఏంటంటే దేవుడిని తీసుకొచ్చేసారనమాట. కార్తీక మాసం అయ్యేసరికి నేను ఈ నేను దేవుడిని చూపిస్తాను కదా, పార్వతీ పరమేశ్వరుని చూపిస్తాను కదా, లాస్ట్ ఇయర్ నేను అక్క కలిసి పెట్టాము. సో ఈసారి వేరే వాళ్ళు ఎవరు పెడుతున్నారనమాట. నేను తీసుకొస్తున్నప్పుడు చెర్రీ నాకు మా అక్క వాళ్ళ అబ్బాయి వీడియో కాల్ చేశాడనమాట. నాకు ఎంత ఇష్టం అంటే అసలు లాస్ట్ టైం ఈ టైంకి అక్కడే ఉన్నాం, లాస్ట్ ఇయర్ ప్రవీణ్ అయ్యప్ప స్వామి మాల వేశారు కాబట్టి దసరాకి అక్కడికి వెళ్ళిపోయాము, అనకాపల్లి వెళ్ళిపోయాము. బట్ ఈసారి ఇంకా అయ్యప్ప స్వామి మాల ఒకసారి మొక్కు ఉంది, ఇంకా మొక్కు తీరిపోయింది కాబట్టి ఇంక వేసుకోరు, తనకు ఆఫీస్ కట్టలకి ఇబ్బంది అవుతుంది కదా అందుకని చెప్పేసి. మ్యారేజ్ అయిన తర్వాత అయ్యప్ప స్వామి మాల ఒకసారి వేసుకుంటానని మొక్కుకున్నారు కాబట్టి లాస్ట్ ఇయర్ వేసుకున్నారు. ఆ బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే 18 డేసే వేశారు. 18 డేస్ అనేది మొక్కులోకి రాదనమాట, 40 డేస్ మండల దీక్ష కంపల్సరీ చేయాలి మొక్కుకుంటే, అందుకని లాస్ట్ ఇయర్ మండల దీక్ష చేయడానికి అని చెప్పేసి వెళ్ళిపోయాము అక్కడికి. 2 మంత్స్ ఉన్నాం గుర్తుందా, అప్పుడు నేను మీకు ఫుల్గా దేవుణ్ణి తీసుకురావడం, దేవుణ్ణి ఎలా అయితే తీసుకొస్తారు అండ్ ఆల్సో ఎలా అయితే నిమజ్జనం చేస్తారు, ఎన్ని రోజులు ఉంచుతారు, ఏంటేం చేస్తారు దేవుణ్ణి తీసుకొచ్చాక ఇవన్నీ కూడా షేర్ చేశాను. ఈసారి నేను లేను కాబట్టి ఇలాంటివి మనం మిస్ అవుతాం తెలుసా, మనం దూరంగా ఉంటే ఇదే ప్రాబ్లము. నాకు ఇంకా అనిపిస్తుంది నేను హైదరాబాద్లో ఉన్నాను, నాకు ఏముంది ఇలా రాత్రి ఎక్కితే మార్నింగ్ దిగిపోతాను, ఇంకా బయట దేశాల్లో ఈ గల్ఫ్లోని దుబాయ్లోని యుఎస్లోని ఉంటారు కదా పాపం, వాళ్ళు మిస్ అవ్వరా ఏంటి, వాళ్ళైతే మన ఫుడ్ని కూడా మిస్ అవుతారు కదా పాపం అనిపిస్తుంది. సో వాళ్ళ కంఫర్ట్ ఎవరి కంఫర్ట్ వాళ్ళది ఉంటుంది కాబట్టి మనం జడ్జ్ చేయలేము. ఆ తర్వాత ఇక్కడ మా మావి అనమాట తిను, అంటే మా పెద్ద అత్త వాళ్ళ మా పెద్ద
ఉండదు కదా, మా చిన్నత్త వాళ్ళ హస్బెండ్ అనమాట. సో బాగున్నావా ఏంటి అని అడుగుతున్నారనమాట. అక్కడ తీసుకొచ్చేటప్పుడు అందరూ మా మ్యాక్సిమం గవర్పాలెం మా ఏరియా మొత్తం కూడా దేవుడి దగ్గర ఉంటారు, బాగా సెంటిమెంటల్గా ఇదవుతారనమాట. చాలా నమ్మకంతో ఉంటారు, చాలా నమ్ముతారు, అట్ ది సేమ్ టైం చాలా భక్తితో చేస్తారనమాట. ఇంకా అసలు ఖాళీ ఉండదు నేను. అండ్ ఇంకొకటి మిట్టు కూడా ఇక్కడ పలకరిస్తున్నాడు అనమాట, సో మామయ్యని. అండ్ అదేంటప్ప ఏదో చెప్తున్నాను, నేను వెళ్ళినప్పుడు నేను మీకు డీటెయిల్డ్గా షేర్ చేస్తాను, చూపిస్తాను, మీరు కూడా దర్శనం చేసుకుందరు. ఈరోజు ఈ వీడియో క్లిప్స్ ఏంటంటే చెర్రీ అందరినీ పలకరించుకుంటూ చూపించడం వల్ల మీకు కొంచెం షేక్ అవుతూ ఉంటుంది, క్వాలిటీ అంత ఉండదు ఈ వీడియోస్, ఎందుకంటే ఆ ఫోన్ మమ్మీ వాళ్ళ ఫోన్ అంత మంచి ఫోన్ కాదనమాట. అండ్ ఇక్కడైతే ఈ సేవ అంటారు, ఇది తాడిపెద్దు ఉంటుంది కదా, తాడిపెద్దుని ఉంచి మొత్తం ఇలాగా సేవ అనేది చేస్తారు, దీన్ని సేవ అంటారనమాట. తాడిపెద్దని అంటే అక్కడ ఆవు ఉంది చూసారా, తాడిపెద్ద అంటారనమాట. తాడిపెద్దని మొత్తం అలా తిప్పుతూ ఇలాగా ఉన్నాయి కదా వాళ్ళ చేతుల్లో, అవి చేసుకుంటూ నిప్పు పట్టుకొని అలా చేస్తారన్నమాట సేవ. ఇది ఎందుకు చేస్తారనేది నాకు అంత ఐడియా లేదు, అంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తాను అనుకోండి బట్ ఐడియా లేదు, బట్ చాలా మంచిది అంటూ ఉంటారు ఈ సేవ. గృహప్రవేశాలు చేసుకుంటున్నప్పుడు, నూకల తల్లి పండుగలు చేసుకుంటున్నప్పుడు ఈ సేవ అనేది పెట్టించుకుంటారు. ఇది గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చి చేస్తారనమాట సేవ అనేది. పాట పాడతారు ఏదేదో పాట, నేను అనకాపల్లి వెళ్తాను ఆబ్వియస్లీ, దేవుణ్ణి చూడకుండా దగ్గర నుంచి చూడకుండా ఎలా ఇక్కడ సర్వైవ్ ఎలా ఉంటా అని చెప్పండి, సర్వైవ్ కాదు ఎలా ఉంటా అని చెప్పండి. ఆబ్వియస్లీ వెళ్తాను, వెళ్ళినప్పుడు నేను మీకు షేర్ చేస్తాను. మీరు చక్కగా ఆ భగవంతుడి ఫేస్ ఎంత బాగుంటుందంటే, ఎంత కలగా ఉంటుందంటే, ఇక్కడ మమ్మీ వాళ్ళందరూ కూర్చున్నారు దేవుడు రావడం కోసం వెయిట్ చేస్తున్నారనమాట. అది శివుడి గుళ్ళో నుంచి భోగలింగేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పేసి ఉంటుంది, పాత శివాలయం అని చెప్పేసి అంటుంటారు. అక్కడ నుంచి అక్కడ తయారు చేసి మొత్తం వస్తువులు, వెండి వస్తువులు అన్నీ వేసి పువ్వులన్నీ డెకరేట్ చేసి తీసుకొస్తారు. లాస్ట్ ఇయర్ వీడియో ఎవరైనా చూస్తే ఐడియా వస్తుంది, లైక్ ఎలా అయితే తీసుకొస్తారనేది. అది మోసుకుంటూ తీసుకొస్తారనమాట, చాలా బరువు ఉంటుంది ఆ పీఠం అదిను. అండ్ సేమ్ విగ్రహం ఉంటుంది ప్రతి సంవత్సరం, సేమ్ విగ్రహము ప్రతి సంవత్సరం మార్చరు అనమాట. అండ్ ఇక్కడ మమ్మీ ఆ హడావిడిలో ఉంది, మమ్మీకి ఏంటి ఏం జరుగుతుందో తెలియట్లేదు, మాట కూడా ఏం వినబడట్లేదు. అక్కడ మొత్తం ఈ డప్పుల సౌండ్లు ఇవన్నీ సౌండ్లు ఉంటాయన్నమాట, పెద్దగా వినబడదు, అందుకని నేను ఆ ఆడియో అనేది పెట్టట్లేదు ఆబ్వియస్లీ అక్కడికి వెళ్ళాక. సో అనకాపల్లి వ్లాగ్స్ అనేవి వస్తాయి, నేను నవంబర్లో ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట వెళ్ళేదానికి. సో మంచి జోష్గా మనం చేసుకుందాం, ఓకేనా. అండ్ ఇది ఈరోజు వీడియో అయితే, మీరు కూడా ఒకసారి తాడిపెద్దుకి అండ్ ఆల్సో పార్వతీ పరమేశ్వరులకి దండం పెట్టేసుకోండి. త్వరలో మీకు దగ్గర నేను చూపిస్తాను, ఇంకా మంచిగా మీరు దర్శనం చేసుకుందరు. కానీ లాస్ట్ నేనైతే ప్రతిసారి అంటే మొక్కులు మొక్కుకోవడం ఏం చేసుకోము, మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటాం అంతే. ఏదైనా బాధల్లో ఉంటే కొంచెం గట్టెక్కించి అన్న టైప్ అనుకుంటే, చాలామంది అయితే ఎక్కడెక్కడి నుంచి వస్తారు, దేవుడు పీలావారి గైరమ్మ అంటారనమాట, పీలావారి గౌరీ పరమేశ్వరులు అంటే అనకాపల్లిలో చాలామందికి 99% అనకాపల్లి అందరికీ తెలుసు పీలావారి గైరమ్మ సంబరాలు చాలా ఘనంగా చేస్తారనమాట. ఇన్కేస్ మీరు అనకాపల్లి సైడ్ వస్తే దర్శనం చేసుకోండి, కార్తీక మాసంలో చాలా మంచిది. సంవత్సరం అంతా ఉండరు కదా, కార్తీక మాసాలు ఒక్కటే ఉంటారు అనమాట దేవుడు, దసరా తర్వాత తీసుకొస్తారు. ఆ తర్వాత డేస్ కార్తీక మాసం అలా వెళ్తున్న అలా చూసుకొని ముహూర్తం చూసుకొని తీసుకెళ్ళి నిమజ్జనం చేసి మళ్ళీ విగ్రహాన్ని తీసుకొచ్చి మళ్ళీ క్లోజ్ చేసేస్తారనమాట కంప్లీట్గాను. అది ఎంత దారుణంగా ఉంటారంటే జనాలు అసలు కదలరు అనమాట ఆ విగ్రహం ముందు నుంచి, చాలామంది ఎమోషనల్ కూడా అయిపోతారు విగ్రహం చూసి. నేను ప్రతిసారి ఈ ప్రాముఖ్యత అంటారు కదా స్పెషాలిటీ చెప్తూనే ఉంటాను, అంటే మా దగ్గర అని నేను ఇంత దీనిగా చెప్పను, కానీ చాలామంది నమ్మకంతో ఇది చేస్తారు కాబట్టి నేను దగ్గర నుంచి చిన్నప్పటి నుంచి వస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. చిన్నప్పుడైతే మేము స్కూల్కి రెడీ అయిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టేసుకొని విభూతి పెట్టుకొని స్కూల్కి వెళ్ళేవాళ్ళం, అంత బాగా ఇది అయ్యేవాళ్ళం అనమాట. అది త్వరలో వస్తాయి ఆ వీడియోస్, సో మిస్ అవ్వద్దు. సో ఇది ఈరోజు వీడియో, రేపు సూపర్లక్తో కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ నిన్నటి వీడియో ఎవరైనా మిస్ అయితే ఒకసారి వీడియో చెక్ చేసేయండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ అండ్ టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే.